తొందరగా నడొచ్చు బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు, పిచ్చక్కి జ్ఞాతం చూడుద్దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చో, ప్రసాదం కోసమా? కాదు మరి, చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను, అటు చూడు. అవేంటి బొమ్మలు, అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓ సినా మహాజన మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు, ఆ బొమ్మలు కాదా ఈ బొమ్మలు, అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడిపోయి అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా స్నానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళెట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒక తనుడు గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా సగం దారిలోకి వచ్చావు, అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకుపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ, లాభం లేదు. డోసు పెంచాల్సిందే రా. మరి వాటికి స్నానం? ఆహా నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చి బాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోలనే దరదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది పాపం బయట జరిపోయింది, చూసుకోలేదు ఆవిడ. ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు? అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలో కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. పదా ఏంట్రా ఆర్కెస్ట్రా, ఖాళీ కూర్చున్నారండి, బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టి డప్పెలా సిరిగిపోయిందా? అంత బిజీయా ఇప్పుడు ఖాళీయే. ఆహా మల్లేశ్వరే, నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా నేను వచ్చింది మా అచ్చి పప్పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ దిక్కులేదు, ఇక్కడ దిక్కులేదు. ఇక్కడ మావాడికి మంచి ట్రైనింగ్ కావాలి, కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వా ఓసిన పట్నం వచ్చిన ప్రతి తర్వాత ట్రైనింగ్ నాతోని, మావాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చి బాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం, నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడతాడి. ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంగిల్ వద్దు, కుర్రాడు భయపడతాడు. చిన్న ట్రైల్ పాట చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు, నాకు ఇంకా బోలంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థం వెళ్ళి నా శీలం సిరిగిపోయిలా ఉంది. ఒరేయ్ వాంచండి రా అచ్చి బాబు, ఇదే క్లైమాక్స్, ఇరగది ఏతం చూడు. చూసావా నెక్స్ట్? ఇప్పుడు చూడు ఫినిషింగ్ టచ్. నీకోసలాంటి గేమ్ చూపించామంటే చంపేస్తాను. మాట్లాడి మాట్లాడి మాట్లాడి. ఓర్ నా సేవ పుత్రుడు, ట్రైల్ రిచ్ చూపించింది, క్లైమాక్స్ నువ్వు చూపించావు.